రాష్ట్రములో వైకాపా పాలనలో రవాణా రంగం పూర్తిగా కుదేలైపోయింది. వాహనాల త్రైమాసిక పన్ను పొరుగు రాష్ట్రాల కంటే ఇప్పటికే 30% ఇక్కడ ఎక్కువగా ఉంది. పెట్రోల్ డీజిల్ రేట్లు లీటర్కు 5 రూపాయల నుంచి 12 రూపాయల వరకు పొరుగు రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. గ్రీన్ ట్యాక్స్ గతంలో వాహనానికి 200 రూపాయలు ఉంటే దాన్ని ఒకేసారి 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఇక రోడ్ల దుస్థితి చెప్పనలవి కాదు. వాహనాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. టైర్లు స్పేర్ పార్ట్స్ యొక్క ధరలు పెరిగిపోయినాయి. ఇన్సూరెన్సు ప్రీమియం పెరిగింది. ఈ నేపథ్యంలో గోర చుట్టు మీద రోకటి పోటుల 2023 మే 12 జీవో 31 జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ జీవో ద్వారా మళ్ళీ వాహనాల త్రైమాసిక పన్నును 25% పెంచడం జరిగింది. పర్యవసానంగా లారీ 10 టైర్ల లారీ త్రైమాసిక పన్ను గతంలో 6,600 రూపాయలు ఉంటే ఇప్పుడు 8,410 రూపాయలకు చేరింది. 12 టైర్లది 8,540 రూపాయల నుండి 10,930 రూపాయలకు, 14 టైర్లది 10,480 నుండి 13,430 రూపాయలకు పెరిగింది. కాబట్టి దాదాపు ఏటానికి 250 కోట్ల రూపాయలు అదనభారం పడతా ఉంది. దీనివలన అటు లారీ యజమానులు లారీలు నడపలేకపోతున్నారు, బస్సు ఛార్జీలు పెరగబోతున్నాయి, సరుకుల రవాణా ఛార్జీ పెరుగుతుంది కాబట్టి సరుకుల ధరలు పెరుగుతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్ ఏమంటే 2023 మే 12 జారీ చేసిన జీవో 31ని, అంటే త్రైమాసిక పన్ను 20% పెంచుతూ జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.